ఈ రోజు హవేలీ ఘనాపూర్ మండల కేంద్రానికి చెందిన సుమారు 50 మంది యువకులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయే భవనం గ్రౌండ్ మధ్యలోకి వస్తుందన్నారు. అందువల్ల ఆట స్థలం తగ్గిపోతుంది కాబట్టి అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని ప్రాంగణంలోనే మరో పక్కకు మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, శ్రీపాల్ శ్రీకర్, రమేష్, గ్రామ యువకులు పోచందర్, భరత్, రాము, నాగరాజు, గోవర్ధన్, చేతన్, భోగేశ్వర్, ఉదయ్, బాబు, సాయిలు, బాలకృష్ణ, నరసింహులు, వెంకటి, దుర్గేష్ పాల్గొన్నారు. గన్పూర్ స్కూల్ ప్రాంగణంలో ఆట స్థలంలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క అదనపు గదుల నిర్మాణాన్ని అక్కడి నుంచి మార్చి పాత ప్రైమరీ స్కూల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి హవేలీ గన్పూర్ గ్రామ యువకుల కోరిక మేరకు ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో అదనపు కలెక్టర్ గారిని కలిసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారికి విన్నవించుకున్నటువంటి విషయం ఏంటంటే అక్కడనే ఆ నిర్మాణం చేపడితే ఆట స్థలం కుచించుకుపోయి రేపటికి ఆట స్థలానికి బాగా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి యువకులు తీవ్రమైన అభ్యంతరం తెలిపినప్పటికీ అక్కడ ఎవరైతే అది నిర్మించాలని అనుకున్నారో వాళ్ళు అదే ప్లేస్లో నిర్మిద్దామని చెప్పేసి మంకు పట్టి పట్టుకొని కూర్చోవడం జరిగింది. దానికి ఈరోజు మేమందరం కూడా కలెక్టరేట్ ఆఫీస్ గారికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ అయిన అదనపు కలెక్టర్ గారిని కలిసి ఆ యొక్క నిర్మాణానికి మేము అడ్డు చెప్పడం లేదు, కాకుంటే అక్కడి నుంచి స్థలాన్ని మార్చి పాత స్కూల్ భవనం ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ భవనం వద్ద నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అందరి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకి గ్రామాన్ని సందర్శించి ఆ యొక్క స్థల పరిశీలన చేసి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో మా హవేలీ గన్పురానికి సంబంధించినటువంటి మొత్తం గ్రామ యువకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. హవేలీ గన్పూర్ ఎస్పీహెచ్ఎస్ హై స్కూల్లోని క్రీడా ప్రాంగణము పెద్ద పెద్దగా ఉన్న గ్రౌండును ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో గ్రౌండ్ కంపౌండ్ వాళ్ళు కానీ పెద్దగా ఉంది గ్రౌండ్ మినీ స్టేడియం ప్రతిపాదనతో పెద్దగా గ్రౌండ్ కట్టినాము. దాన్ని మధ్యలో కొత్త నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ను పక్కకు కానీ ఇంకా వేరే స్థలం కానీ మార్చాలి. కాంట్రాక్టర్ని మార్చమంటలే, ఎవరిని మార్చమంటలే. మాకు ఉన్న ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ ఇబ్బంది కావద్దు, శాశ్వత నిర్మాణాలను మళ్ళీ తీయరాదు కాబట్టి ఒక సైడ్కు ఏదైనా ఒక ప్రాంతంలోకి మార్చి ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళతో చేపించినా సరే అందరికీ మండలానికి ప్రధాన మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి క్రీడా ప్రాంగణం మినీ స్టేడియం రాబోయే రోజులలో మనకు స్థలం దొరకదు. నిర్మాణాలు దొరుకుతాయి, గవర్నమెంట్ మారినా నిర్మాణాలు కొత్త నిర్మించుకోవచ్చు, కానీ గ్రౌండ్ దొరకదు, జాగా దొరకదు. కాబట్టి అందరి యువకులతోని అందరం కోరుకునేది ఏంటంటే ప్రాంతం మార్చేయండి, కాంట్రాక్టర్ వాళ్ళేయని, వాళ్ళని ఇష్టమైన ప్లేస్లో ఇబ్బంది కాకుండా, గ్రౌండ్కి ఇబ్బంది కాకుండా వాళ్ళ ఇష్టమైన దగ్గర కట్టాలని కోరుకుంటూ. మండల కేంద్రంలో ఉన్న అతిపెద్ద ఆట గ్రౌండ్ ఇది ఒకటే ఉంది మండల కేంద్రానికి. దాన్ని ఇప్పుడు ఆ శాశ్వత నిర్మాణంగా భవనాలు చేపడుతున్నారు. అది ఇప్పుడు పాత స్కూల్లో ఉన్న ప్లేస్లో నిర్మిస్తే పోయేది ఏమీ ఉండదు. మాకు కావాల్సిన గ్రౌండ్ అనేది కొంచెం ఆట మైదానం సరిగ్గా ఉంటుంది. గతంలో ఇది చిన్నగా ఉన్నప్పుడు పాతగా ఉన్న అక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు పెద్దలు వాళ్ళతోటి మేము ఆ గ్రౌండ్ని మేము సేకరించాము. దాన్ని స్టేడియం కింద చేస్తామని ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాకు మాట కూడా ఇచ్చారు. దానివల్ల మేము కృషి చేస్తుంటే ఇప్పుడు మధ్యలో ఆ నూతన నిర్మాణం చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇదివరకు 4-5 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు వచ్చాము. దీన్ని తక్షణంగా ఆ పనిని ఆపేసి కొత్త నిర్మాణాన్ని పక్కన ఉన్న పాత స్కూల్ వద్ద చేస్తే బాగుంటుంది. మా యువకులందరికీ మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.